హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే అందరి నోట్లో ఒక్కరి పేరే వినిపిస్తుంది, అతడే ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్కు వచ్చిన తొలి స్వర్ణం ఇదే. 121 ఏళ్ల భారత్ ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్లో దక్కిన మొదటి పతకం. టోక్యోలో భారత అథ్లెట్లు గెలిచిన పతకాలు, లండన్ ఒలింపిక్స్లో సాధించిన 6 పతకాలు రికార్డును అధిగమించింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 10 స్వర్ణ పతకాలు గెలిచింది. హాకీలో అత్యధికంగా 8 బంగారు పతకాలు వచ్చాయి. 2008 షూటింగ్లో అభినవ్ బింద్రా పసిడి గెలిచాడు. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఒలింపిక్స్ జావలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం. 87.58 మీటర్లు జావలిన్ త్రోలో ఫైనల్లో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన ఇది. తన 2 ప్రయత్నంలో విసిరిన ఈ త్రోతో అతడు స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇది 1900 భారత తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ విశ్వ క్రీడల్లో అడుగుపెట్టినప్పటి నుంచి కంటున్న కళ 24 కోట్లు, ఇప్పుడు అది 130 కోట్లు దాటిపోయింది. ఈ 121 ఏళ్లలో ఇన్ని కోట్ల మందిలో లక్షల మంది అథ్లెటిక్స్ ఆడారు, 100 మందిలో ఒలింపిక్స్లో పోటీ పడ్డారు. బట్ ఇన్నేళ్లకు ఒకడొచ్చాడు, ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఓ భారతీయుడు పతకం సాధిస్తేనే దాన్నొక అద్భుతంలా చూసే స్థితిలో నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణానికే గురిపెట్టేశాడు. తొలి ప్రయత్నంలోనే శక్తినంతా కూడా తీసుకొని టాప్ లేచిపోయేలా విసిరాడు బల్లెం. పట్టికలో మనోడిదే అగ్రస్థానం. కాసేపటికి మళ్ళీ వచ్చాడు, ఈసారి ఇంకా దూకుడుగా విసిరాడు. బల్లెం ఎక్కడ పడిందో కూడా చూడలేదు, తన ప్రదర్శన ఎంతో కూడా తెలుసుకోలేదు. విసురుతున్నప్పుడే అతడికి అర్థమైపోయింది తాను చరిత్ర సృష్టించేశానని. అంతే, వెనక్కి తిరిగి నేను సాధించేశా అన్నట్లు చేశాడు ఒక సింహ నాదం. ఆ క్షణం భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహా అద్భుతం. మనము ఇప్పుడు నీరజ్ చోప్రా బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. 10 కిందట తన కొత్త కుర్తా పైజామా వేసుకున్న ఓ 13 పిల్లాడు తన స్నేహితులకు వాటిని చూపిద్దామని ఆశగా బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికే ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. అప్పటికే వయసుకు మించి అధిక బరువు ఉన్న ఆ పిల్లాడిని ఆ దుస్తుల్లో చూసిన స్నేహితులు, చూడండి సర్పంచ్ వచ్చాడు అని ఎగతాళి చేయడమే అందుకు కారణం. అప్పుడు వచ్చిన ఆ కన్నీళ్ళే దేశానికి ఒలింపిక్ ఛాంపియన్ను అందించేందుకు పునాది వేశాయి. బరువు తగ్గడం కోసం ఈటను పట్టుకున్న ఆ చేతులే ఇప్పుడు పసిడిని మెడలో ధరించాయి. చిన్నప్పుడు అధిక బరువుతో బాధపడ్డ ఆ పిల్లాడే ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా. హర్యానాలోని పానీపట్ సమీపంలో ఉన్న కాంద్రా గ్రామం నుంచి వచ్చిన నీరజ్ చిన్నతనంలోనే అధిక బరువుతో బాధపడేవాడు. 17 సభ్యులున్న ఉమ్మడి కుటుంబంలో పుట్టిన మొదటి బిడ్డ కావడంతో అతని గారాభంగా పెంచారు. పుష్టిగా తినడం, ఊర్లో అల్లరి చిల్లరగా తిరగడం, ఇదే బాల్యంలో అతని పని. దీంతో అతని బరువు పెరిగిపోయింది. తన స్నేహితులు అతన్ని ఎగతాళి చేయడం మొదలైంది. అతను బాధతో కన్నీళ్లు పెట్టుకునేవాడు. అతని ఏడుపు చూసిన తల్లిదండ్రులు ఎలాగైనా బరువు తగ్గించాలనే ప్రయత్నాలు మొదలెట్టారు. గ్రామానికి 15 దూరంలోని పానీపట్ స్టేడియానికి తీసుకెళ్తే పరిగెత్తించారు. అప్పుడు జావలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న అథ్లెట్లపై నీరజ్ కన్నుపడింది. ఆ ఆట అతన్ని ఆకర్షించింది. అలా తొలిసారి ఈట పట్టుకొని ఓసారి ప్రయత్నించాక ఇంకా అదే తన లోకమైంది. బరువు తగ్గించుకోవడం కోసం జిమ్లో కష్టపడడంతో పాటు మైదానంలో ఈటతో స్నేహం చేశాడు. తర్వాత మెరుగైన శిక్షణ కోసం పంచకులలోని దేవీలాల్ స్టేడియానికి వెళ్ళాడు. 2012 చివరికి అండర్-16 జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. 2013 ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్స్లో పాల్గొన్న అతను పతకం గెలవలేకపోయాడు. దీంతో ఆటల తర్వాతి స్థాయికి చేరాలంటే ఉత్తమమైన శిక్షణ, వసతి, సామాగ్రి అతనికి అవసరమైంది. 2015 జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచి జూనియర్ జాతీయ రికార్డ్ బద్దలు కొట్టడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సీనియర్ ఛాంపియన్షిప్లోనూ రికార్డుల వేట కొనసాగించాడు. 2015
80 మీటర్ల మార్కును దాటిన అతను 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి నెగ్గాడు. ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్లో ఏకంగా జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టించి సంచలనం సృష్టించాడు. అంతకు మించి జూనియర్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తర్వాత నీరజ్ ప్రదర్శన మరో స్థాయికి చేరింది. అత్యుత్తమ శిక్షణ కోసం జర్మనీకి వెళ్ళిన అతను తన ఆటను గొప్పగా మెరుగుపరుచుకున్నాడు. 2018 కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో పసిడితో సత్తా చాటాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్లో అతను పతకం సాధిస్తాడనే ఆశలు చిగురించాయి. మధ్యలో కరోనా పరిస్థితులు, భుజం గాయం అనే అడ్డంకులను దాటాడు. ఒలింపిక్ స్వర్ణాన్ని ముద్దాడాడు. చిన్నతనంలో ఆట పట్టించడానికి సర్పంచ్ అని నీరజ్ను ఎగతాళి చేసిన అతని గ్రామస్తులు ఇప్పుడు అదే పిలుపు కొనసాగిస్తున్నారు. కానీ ఈ సర్పంచ్ ప్రేమతో గౌరవంతో కూడుకున్నది. అంటే అప్పుడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు చాలా చాలా పొగుడుతున్నారు. అది ఇప్పుడు నీరజ్ స్థానం.